హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అంతర్ముఖం కథలు పుస్తకం నుండి కథలు చదువుకుంటున్నాం కదా ఇప్పుడు నన్ను దోచు కుందు వటే నన్ను దోచు వటే టైటిల్ పేరు ఉన్నటువంటి కథ చదువుకుందాం ఇప్పుడు రాసిన వారు తాటికోల పద్మావతి గారు మీకు ఆడియో వినిపించేది కరుణా సిరిమణి రాత్రి పది గంటలైనా పడుకోకుండా ఆరు బయట పడ కుర్చీలో కూర్చొని ఆలోచిస్తోంది ఇంద్రాణి మోము కింద చేయానించుకునే ఆకాశం వైపు చూసింది నల్లని ఆకాశంలో తారలు తలతలా మెరుస్తున్నాయి వీధిలో లైట్ల కాంతి వెలుగునిస్తున్న రాత్రి అవటం వలన చీకటిగానే అనిపిస్తున్నది పందరికి విరబూసిన జాజిపూలు పూలు విచ్చుకుని పరిమళాలు వెదజల్లుతున్నాయి రోడ్డు మీద మనుషులు తిరుగుతూనే ఉన్నారు పక్కింట్లోంచి పసిపిల్లవాడి ఏడుపు వినిపిస్తోంది ఎదురింట్లో భార్యాభర్తలు ఎక్కడికో వెళ్ళొచ్చారో బైక్ ఆగిన శబ్దం వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి తలుపులేసుకున్నారు అప్పటి వరకు తిలకిస్తున్న పరిసరాల నుంచి ఆలోచనలు మలుపు తిరగగానే పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది రేపటితో ఐదేళ్ల గడువు పూర్తవుతుంది ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవాలి కలుసుకొని మనసు విప్పి మాట్లాడుకోవాలి ఇద్దరిలో ఏ ఒక్కరు మిస్ అయినా ఎవరి జీవితాలు వారివే ఆ రోజు నుంచి ఈ ఐదేళ్లు దూరంగా వేరువేరుగా ఉంటూ ఒకరి మీద ఒకరి ప్రేమ నిరూపించుకోవాలి అలా దృఢ నిశ్చయంతో ఉండగలిగితేనే ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది రేపు గడువు ముగిసే లోపున కలవకపోయినా మాట్లాడకపోయినా ఎవరికెవరూ ఏమీ కారు అవినాష్ అవినాష్ కోసం ఐదు సంవత్సరాలు ఎదురుచూపులతోనే కాలం గడిపేసింది ఆ రోజు తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోలేదు అలా కట్టుబడి ఉండాలని చేసుకున్న వాగ్దానం మనసుల్ని కట్టిపడేసింది తలపుల్లోనే ప్రేమ నిత్య నూతనంగా పెరిగి వృక్షమై వేళ్లతో పాతుకుని మనసులో బంధమై కూర్చుంది రేపు అవినాష్ తప్పకుండా తన కోసం వస్తాడు తనకు ఆ నమ్మకం ఉంది ఈ ఒంటరితనానికి స్వస్తి చెప్పాలి రేపటి రోజును తలుచుకుంటేనే మనసు గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది ఊహలకు రెక్కలొచ్చి గాలిలో ఎగురుతున్నాయి ఆ రోజు ఎంతో దూరంలో దూరం లేదు ఇన్నాళ్ళు ఎదురు చూసిన క్షణాలు నా గుండె తలుపు తడుతున్నాయి నీ ఆగమనానికి పూలతో స్వాగతం చెప్పాలనుంది నీ పలకరింపుల పన్నీరు చిలకరింపుల కోసం ఎదురుచూపులతోనే గడిపాను రేపటితో హద్దులు చెరిగిపోతాయి నీ రాక నవ వసంతమై నా జీవితాన్ని విరబూసిన తోటలో మధుమాసంలా వసంత గీతం పాడాలి ఈ రోజుతో మన ఎడబాటు చీకటిలా కరిగిపోతుంది రేపటి నుంచి మన జీవితాల్లో వెన్నెల కురుస్తుంది ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నానంటూ వాడిపోయిన సుమం తిరిగి కొత్త పరిమళాలు అద్దుకున్నట్లు మనసు వికసించింది తెల తెల వారుతున్నది మబ్బుల పరదాలు తొలగించుకుని బాలభాస్కరుడు నెమ్మదిగా తొంగి చూస్తున్నాడు పూల మొగ్గలు విచ్చుకుంటున్నాయి చెట్ల కొమ్మల్లోంచి పక్షులు కిలకిలా రావాలు చేసుకుంటూ జీవన భృతి కోసం ఎగిరిపోతున్నాయి ఇంద్రాణి త్వరగా లేచి తలస్నానం చేసి దేవుడి పటాలకు పూలు పెట్టి అగరబత్తి వెలిగించింది కాఫీ కలుపుకొని సిప్ చేస్తూ టీవీ ముందు కూర్చుంది మరి కాసేపట్లో అవినాష్ దగ్గర నుండి ఫోన్ వస్తుంది ఎలా మాట్లాడాలి ఇంకా సిగ్గెందుకు చెప్పబోయే విషయాలన్నీ ఒకసారి మనసులోనే మననం చేసుకుంది నిమిషాలు గంటలు దొరలిపోతున్నాయి మధ్యాహ్నం గడిచింది సాయంకాలం అయింది మరి కాసేపట్లో స్వయంగా వచ్చి తనని సర్ప్రైజ్ చేస్తాడు వస్తాడు వస్తాడు నారాజు ఈరోజు రానే వస్తాడు అనే పాటను మనసులో హం చేసుకుంటూ మంచి చీర కట్టుకుని ముస్తాబై చకోర పక్షిలా నిరీక్షిస్తోంది సంతోషాన్ని హరింపజేసే విచారం ఎప్పుడు వెంటే ఉంటుంది వెండల వెంట చీకటి కాచుకున్నట్లు రెండు హృదయాల స్పందనలు వినాలని నిరీక్షణ నిట్టూర్పులతో కాచుకుని చూస్తున్నది ప్రేమ జీవితానికి ప్రాణం పోస్తే అదే ప్రేమ దూరమయ్యే మరణాన్ని కూడా విధిస్తుంది ప్రేమకున్న బలం అంత గొప్పది ఆ ప్రేమ కోసం ఎంతోమంది రాజులు రాజ్యాల్ని ఓడారు ఆ ప్రేమ కోసమే త్యాగాలు చేసి చరిత్రలు మిగిలారు సలీమ నార్కలి ప్రేమ విషాదమై విషంలా ముగిసింది విషాదంలా ముగిసింది షాజహాన్ ముంతాజుల ప్రేమ చిరకాల చిహ్నంగా తాజ్మహల్లో అమరమై సమాధిగా మారింది పార్వతీ దేవదాసుల ప్రేమ లైలా మజ్నుల ప్రేమ ప్రేమికులకే ప్రేమ మందిరాన్ని నిర్మించింది మనిషి ప్రేమ కోసమే పుడతాడు ఆ ప్రేమ కోసమే మరణిస్తాడు ఆ ప్రేమ కోసం ఎదురు చుట్టంలోనే ఆనందం ఉంది పండుగ సంబరంగా గడిచిపోవాల్సిన రోజు విషాదంగా తెల్లవారింది ఐదేళ్లుగా ఎదురు చూసిన ఆ క్షణం అవినాష్ దగ్గర నుంచి ఎటువంటి ఫోన్ కాల్ రాలేదు నేనే సర్ప్రైజ్ చేస్తాను అనుకుంటూ ఇంద్రాని ఫోన్ చేసింది నాట్ రీచబుల్ అంటూ మెసేజ్ వచ్చింది తెల్లవారితే గడువు ముగిసిపోతుంది నా పిచ్చి కానీ అతని మీద నమ్మకం పెట్టుకోవడం నాదే తప్పు అతను మగవాడు ఇంతకాలం ఆగలేడు నాకన్నా ఆస్తి ఐశ్వర్యం ఉన్న అందమైన అమ్మాయిని చేసుకుని ఉంటాడు నా బాధ్యతలు తీరే వరకు అతడిని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసం ప్రాప్తి లేని దానికోసం ప్రాకులాటం అవివేకం ఎన్నాళ్ళు గడిపినట్లే ఈ జీవితం ఒంటరిగానే రాలిపోవాలి కొంతమంది జీవితాలు ఇంతే మౌనంగా రోధిస్తూ దరి చేరిన దృష్టాన్ని తలుచుకుని తన దృ దురదృష్టాన్ని నిందించుకుంది అక్క ఇప్పటికైనా పెళ్లి చేసుకుని సుఖంగా ఉండమంటూ తోడబుట్టిన వాళ్ళంతా ఒత్తిడి చేస్తున్నారు ఒక వ్యక్తి కోసం ఇన్నాళ్ళు ఎదురుచూసి ఇప్పుడు వేరే వాళ్ళని చేసుకోవడానికి మనసు అంగీకరించడం లేదు అవినాష్ ఎందుకు రాలేదు పెళ్లి చేసుకుని ఉంటాడు ముఖం చెల్లటం లేదేమో ఒక ఆడదాని కోసం తన ఒక ఆడదాన్ని తన కోసం ఇన్నాళ్ళు నిరీక్షింపజేసి తన మార్గం తను ఎన్నుకోవటం స్వార్థం పెళ్ళంటేనే అసహ్యం వేసింది మేడం ఇంద్రాణి గారంటే మీరేనా అంటూ వచ్చాడు ఒక అతను అవును నేనే మీరెవరు నేను మీరు ఎదురు చూస్తున్న అవినాష్ ఫ్రెండ్ని ఏం చెప్పమని పంపారు తనకు వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయింది నన్ను కూడా ఎవరినైనా పెళ్లి చేసుకొని రమ్మన్నారా కరెక్ట్గానే ఊహించారు మీరు నేను వచ్చిందే అందుకు అవినాష్ మీ ఒప్పందం గురించి నాకు అంతా చెప్పాడు మీరు అనుకున్నట్లు అవినాష్కి పెళ్ళైపోయింది మీరు ఒంటరి జీవితం గడపడం అతనికి ఇష్టం లేదు మీరు కూడా పెళ్లి చేసుకోవాలని అతను కోరిక మీకు ఇష్టమైతే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీ అభిప్రాయం చెప్పండి పెళ్ళంటే బొమ్మలాట అనుకున్నారా బొమ్మలు మార్చి మార్చి చేయడానికి ఒకరి కోసం ఒకరు చూపులతోనే గడిపాం మనసులు ఒకటైనాయి అతనికి ఇచ్చిన స్థానాన్ని మరెవరికి ఇవ్వలేను ఇది లవ్ గేమ్ కాదు అతను దూరమైనంత మాత్రాన మరొకరిని చేసుకుని సుఖంగా ఎలా ఉండగలను అవినాష్ మీద పూర్తి నమ్మకంతో ఇన్నాళ్ళు గడిపాను అతనికి అంకితమైన ఈ మనసుని ఎవ్వరికి అర్పించలేను ప్లీజ్ మీకు చేతులైతే నమస్కరిస్తాను ఈ జీవితాన్ని ఇలాగే గడుపుతాను దయచేసి ఇంకా మీరు వెళ్ళవచ్చు ఎంతకాలం ఒంటరుతానని అనుభవిస్తారు జీవితానికో తోడంటూ కావాలి కదా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను మీ సహనం మీ ఓర్పు ముఖ్యంగా మీ త్యాగ గుణం నాకు నచ్చింది మీలాంటి భార్య దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తాను నా జీవితంలో పెళ్లి చేసుకునే అదృష్టం లేదు ఈ జన్మకి ఇంతేనని సరిపెట్టుకుంటాను దయచేసి నా పెళ్లి విషయంలో కల్పించుకోకండి షబ్బా సింద్రాణి గారు మీరే గెలిచారు మీరు పెట్టిన గడువు తీరిపోయాక మీ మనసు తెలుసుకోవాలని చిన్న నాటకం ఆడాను అంతే నాటకమా నేను పడిన మానసిక క్షోభ మీకేం తెలుసు అవినాష్ గురించి తప్పుగా ఆలోచించాల్సి వచ్చింది అదే నిజమైన ఒకవేళ అతను వేరే పెళ్లి చేసుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అతను సుఖంగా ఉంటే అంతే చాలు నాకు మీరు పొరబడుతున్నారు మీరు అనుకున్నట్లు అవినాష్ పెళ్లి చేసుకోలేదు మీకోసం ఇన్నాళ్ళు ఎదురు చూస్తూ గడిపాడు ప్రతిరోజు మీ తలపుల్లో మునిగి తేలుతూ ప్రేమ మందిరాన్ని నిర్మించుకున్నాడు తన హృదయంలో దేవతగా ఆరాధించాడు మీ జ్ఞాపకాలలో నిత్య నూతనంగా సాగిపోతున్న అతని జీవితంతో విధి ఆటలు ఆడుకుంది చెప్పడం ఆపి ఒక్క క్షణం ఇంద్రాని వైపు చూశాడు అతను ఏం చెప్పబోతున్నాడునని ఆతృతగా చూస్తున్నది అతని మాటలపైనే మనసు కేంద్రీకృతమై మనసు టెన్షన్కి గురవుతుంది చెప్పండి అవినాష్కి ఏమైంది ఇప్పుడు ఎక్కడున్నాడు మీ ఒప్పందం ముగిసిపోగానే ఒక్కరోజు అవినాష్ రాకపోవడంతో అతని మీద అభాండాలు వేసి తప్పుగా భావించారు అతను ఏ పరిస్థితుల్లో రాలేకపోయాడో ఊహించలేకపోయారు అతనితో మీ పెళ్ళి ముడిపడి ఉంది మీరు నిజంగా ఇంకా అతన్ని ప్రేమిస్తుంటే పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతారా నేను కావాలనుకున్నప్పుడు అతనే నా ముందుకు రావచ్చు కదా మిమ్మల్ని రాయబారం పంపడం దేనికి అతను రాలేని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఏమిటి మీరు చెప్పేది ఇది కూడా ఒక నాటకమా మీరు అలా అనుకోవడంలో తప్పులేదని నేను అనుకుంటాను నా నోడితో నేను చెప్పాకంటే మీరే స్వయంగా చూస్తే తెలుస్తుంది సరిగ్గా అర్థమయ్యేలా చెప్పండి మీ మాటల్లో ఏదో అపశృతి కనిపిస్తుంది అవినాష్కి యాక్సిడెంట్ జరిగింది కుడికాలు సగం వరకు తీసేశారు హాస్పిటల్లో ఉన్నాడు అందుకే అతను రాలేకపోయాడు ఈ పరిస్థితుల్లో కూడా మీరు అతన్ని పెళ్లి చేసుకుంటారా వెంటనే అవినాష్ దగ్గరికి వెళ్ళాలి పదండి ఇప్పుడే వస్తానంటూ వెళ్ళి బ్యాగ్లో రెండు జతల బట్టలు సర్ది పెట్టుకుంది కొంత డబ్బు తీసుకుని అతని వెంట బయలుదేరింది సగం వరకు తీసేసిన కాలికి బ్యాండేజీ వేసి ఉన్న కట్టుతో బెడ్ మీద పడుకుని ఉన్నాడు అవినాష్ మాసిపోయిన గెడ్డం నీరసించిపోయిన శరీరం జీవితాన్నే కోల్పోయిన వ్యక్తిలా ఉన్నాడు అతను నా స్థితిలో చూసేసరికి గుండె బ్రద్దలైంది కళ్ళు మూసుకుని పడుకున్నాడు నుదుటికి తగిలిన చేతి స్పర్శతో మెల్లగా కళ్ళు తెరిచాడు పేయల నవ్వి ఇప్పుడు కూడా భగవంతుడు నీకు అన్యాయం చేశాడు నీ ఓర్పు సహనాన్ని పరీక్షించాలనుకున్నాడు చూశావా భగవంతుడు ఎంత నిర్దయుడు నీలాంటి భర్త దొరికితే నేను ఎక్కడ గర్వపడతానోనని నా మంచితనానికి నిదర్శనంగా నాకు ఒక అగ్ని పరీక్ష అయినా నేనేమి ఓడిపోలేదు నేనే గెలిచాను కష్టాలని దుఃఖాల్ని ఆహ్వానించినప్పుడే సంతోషం కూడా మన చేరువలో ఉంటుంది మన పెళ్లి జరిగాక మీకిలా జరిగితే అప్పుడు వదిలేసుకుంటానా మిమ్మల్ని నిజంగా నా మనసులోకి స్వాగతిస్తాను నేను చాలా అదృష్టవంతుణ్ణి నీలాంటి గొప్ప భార్య నాకు లభిస్తుందంటూ ఇంద్రాణి చేతిని పెదవులకు ఆనించుకున్నాడు అవినాష్ పూర్తిగా కోలుకునేసరికి ఆరు నెలలు పట్టింది అప్పటి వరకు ఇంద్రాణి తానే అన్ని అయి సపర్యలు చేసింది బంధువులు అతనితో కాపురం ఎలా చేస్తావన్నారు ఇంతకన్నా మంచి సంబంధం చేసుకుంటూ సుఖపడవచ్చు అన్నారు ఎన్నాళ్ళు ఎదురు చూసింది ఇటువంటి వాడిని కట్టుకోవటానికా అంటూ ఎగతాళి చేశారు ఇంద్రాణి ఎవరి మాట లెక్క చేయలేదు నా అదృష్టం ఇంతే అంటూ సరిపెట్టుకుంది పుట్టినప్పటి నుంచే కష్టాలను ఎదుర్కొంది తల్లి ఎప్పుడు అనారోగ్యంతో ఉండేది తండ్రి సర్వీస్లో ఉన్నప్పుడు పిల్లలంతా చిన్న వయసే ఎవరికీ పెళ్లి కాలేదు గుండె పోటుతో తండ్రి హఠాన్ మరణం ఇంటిల్లి పాదిని కృంగదీసింది చివరి ఘడియల్లో తండ్రికిచ్చిన వాగ్దానం నిలబెట్టుకోవడానికి ఎన్ని మంచి సంబంధాలు వచ్చినా పెళ్లి చేసుకోలేదు తనకంటే పెద్దవాళ్ళైన అక్క చెల్లెలు తమ్ముళ్ళందరికీ పెళ్ళిళ్ళు చేసి వాళ్ళందరినీ ఒక ఇంటి వాళ్ళని చేశాక కానీ ఆమెకు విశ్రాంతి లేదు అనుక్షణం కుటుంబం కోసం పరితపించి పరితపించిపోయింది వయసు వచ్చాక సరైన మార్గంలో పెట్టకపోతే దారి తప్పే అవకాశం వస్తుందేమోనని అనుక్షణం నీడల్లా వెంటాడుతూ చదువులు పూర్తయి ఉద్యోగాలు వచ్చే వరకు తల్లిగా తండ్రిగా తోడబుట్టిన దానిగా అన్నీ తానే నిలబడింది ఒక పెళ్లిలో ఆయన పరిచయంతో ఆమె సహనం ఓర్పు అన్నీ నచ్చాయి అవినాష్కి పెళ్లి చేసుకుంటానని అడిగితే బాధ్యతలన్నీ తీరేవారు ఆగితే పెళ్లి చేసుకుంటానంది అలా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందం ఇన్నేళ్లు గడిచాక వారి జీవితాలని ఇలా మలుపు తిప్పింది నన్ను చేసుకుని నువ్వేం సుఖపడతావు అన్నాడు మనది రెండు మనసుల నిరీక్షణ రెండు జీవితాల అనుబంధం అవయవాలన్నీ సరిగా ఉన్నా మనసు బుద్ధి గలవాళ్ళు ఎంతోమంది ఉన్నారు మగవాడి అయినా నువ్వు ఇన్నాళ్ళు నా కోసం పెళ్లి కాగడం త్యాగగుణాన్ని సూచిస్తుంది నీవు చేద్దామనుకున్న నీకు చేయూతను అందించి నేను నడిపిస్తాను నీ వెనుక నేనున్నంతకాలం మన జీవితంలో ఏ లోటు రాదు ఆలోచనలన్నీ మానేసి పెళ్ళికి ముహూర్తాలు పెట్టించమంది ఇప్పుడు జైపూర్ కాలితో అవినాష్ మామూలుగా నడుస్తున్నాడు ఒక శుభ ముహూర్తాన ఇంద్రాణి మెడలో మూడు ముళ్ళు వేశాడు చాలా గొప్పగా ఉంది స్టోరీ సినిమా చూసినట్టే ఉంది ఇంతకుముందు ఏదో సినిమా ఇలాగే ఉంటుందో కొంచెం స్టోరీ కొంచెం అలాగే అనిపించింది చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ కరుణా సిరిమని